సక్సెస్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతని మనస్తత్వం, యాటిట్యూడ్. ఒక వ్యక్తి ఎంచుకున్న పని ఏదైనా సరే ఆ పని సక్సెస్ అవ్వాలి అంటే దానికి పునాది మాత్రం మనస్తత్వమే. అంటే విజయానికి పునాది మనస్తత్వం, యాటిట్యూడ్ అన్నమాట. విజయం సాధించడంలో మనస్తత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే లైఫ్కు సంబంధించిన ప్రతి రంగంలో, ప్రతి విషయంలో, వ్యక్తిగత విషయాల్లో కానీ జాబ్ చేసే విషయంలో కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ మనస్తత్వానికి. ఒక ఆఫీసర్ యొక్క మనస్తత్వం సరిగా లేకపోతే తను సరిగా ఆ వర్క్ సరిగా చేయలేడు. అదే ఒక స్టూడెంట్ మనస్తత్వం సరిగా లేకపోతే చదువు సరిగా నేర్చుకోలేడు. అంతదాకా ఎందుకు తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఒక సేల్స్ మెన్ కావచ్చు, జాబ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కావచ్చు, జాబర్స్, వీళ్ళంతా సరైన మనస్తత్వం అనేది లేకపోతే వాళ్ళ యొక్క వర్క్ అనేది సరిగా చేయలేరు. ఒక వ్యక్తి యొక్క మనస్తత్వమే తనని జీవితంలో పైకి తీసుకెళ్తుంది. మనుషులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం ద్వారానే తమ జీవితాన్ని మార్చుకోగలుగుతారు, అంటే సక్సెస్ అనేది పొందగలుగుతారు. ఇక్కడ మనస్తత్వం మార్చుకోవడం అంటే తప్పుగా కాదు, దాన్ని ఎలా పద్ధతిగా అవకాశాల వైపుగా మార్చుకోవడం అనేది చూద్దాం. ఒకవేళ మనస్తత్వం అనేది తప్పుడు పద్ధతిలో వేరే దానికి మార్చుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ నేను. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఏం చేస్తాడంటే తనకు కొంచెం పొలం ఉంటుంది. ఆ పొలంలో తనకున్నటువంటి భూమిలో, కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతుంటాడు. తనకేం తెలియదు, తన కుటుంబం, తన పిల్లలు, తన భూమి, తన పొలం అంతే. ఆ రైతు దగ్గరికి ఒక వజ్రాల వ్యాపారి వచ్చి వజ్రాల యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. వాటికి ఎంత మహిమ ఉందో వివరిస్తూనే, ఒక చిన్న వజ్రము నీ దగ్గర ఉన్నట్టయితే నువ్వు మొత్తం ఊరినే నీ సొంతం చేసుకోగలుగుతావు. అదే ఒక పెద్ద వజ్రం కనుక నీ దగ్గర ఉన్నట్టయితే నువ్వు ఈ చుట్టుపక్కల ప్రాంతానికే ఒక రాజుగా వ్యవహరించేంత గొప్పవాడు అయిపోతావు అని చెప్పేసి ఆ రైతుకు ఆ వజ్రాల వ్యాపారి ఇటువంటి వర్డ్స్ అన్నీ చెప్తాడు, వజ్రాల యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి రైతు ఒకసారి ఆ వజ్రాల గొప్పతనం గురించి తెలియగానే ఆ రాత్రంతా వజ్రాల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. చాలా ఆలోచించి ఆలోచించి అతనికి అసంతృప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ గొప్ప అయినటువంటి వస్తువులు నా దగ్గర లేవే, అవి నేను ఖచ్చితంగా ఎలాగైనా సంపాదించుకోవాలి అనే ఆలోచనలో పడి ఆ రాత్రంతా నిద్రపోకుండా వాటి గురించి ఆలోచిస్తూ బాధ, అసంతృప్తి కలుగుతాయి తనకి. అలా ఆలోచించి ఆలోచించి తన పొలం అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. పొద్దున లేవగానే తన పొలం అమ్మకానికి పెట్టేసి రామయ్య అనే వ్యక్తికి తన పొలం అమ్మేసి తన పిల్లలకి, తన కుటుంబానికి పూర్తిగా కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి ఇక తను తనకు కావలసిన, తను ఆశపడినటువంటి వజ్రాల కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అలా దేశం మొత్తం గాలించినా కానీ తనకి ఎక్కడ కూడా వజ్రాలు అనేటివి దొరకవు. అలా తిరిగి తిరిగి హిమాలయ పర్వతాలకు చేరేటప్పటికీ శరీరం బాగా అలసిపోతుంది. అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. నిరాశతో కుంగిపోయి అతను ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఊళ్ళో అతని పొలం కొన్న మనిషి కాల్వలో పశువులకి నీళ్లు పడుతుంటాడు. కాల్వ అతను కొన్న భూమి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అలా కాల్వలో ఉన్న ఒక రాయి మీద ఉదయించే సూర్యుడి కిరణాలు పడి ఇంద్రధనస్సులాగా కలర్స్ ఉన్నటువంటి రాళ్ళు కనిపిస్తాయి. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి తన గదిలో పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటాడు. దాన్ని తీసుకొచ్చి తన గదిలో ఉన్నటువంటి గూట్లో పెట్టుకుంటాడు. అదే రోజు మధ్యాహ్నం ఆ వజ్రాల వ్యాపారి మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ గూట్లో మెరుస్తున్న రాయిని చూసి ఈ ఇంట్లో ఉన్నటువంటి రైతు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పొలం కొన్న వ్యక్తి లేదే, లేడు, ఎందుకలా అడుగుతున్నారు అని అంటాడు. ఎందుకంటే ఆ మెరుస్తున్న రాయి వజ్రం నేను చూడగానే గుర్తుపట్టగలను అని అంటాడు. కాదు, అది నేను కాలువలో ఏరుకొచ్చిన రాయి, ఇలాంటివి ఇంకా ఎన్నో రాళ్ళు ఆ కాలువ నిండా ఉన్నాయి, రండి చూపిస్తాను అంటాడు పొలం కొన్న మనిషి. వాళ్ళిద్దరు వెళ్ళి ఇంకొన్ని రాళ్ళు ఏరుకొచ్చి పరీక్షకు పంపుతారు. నిజంగానే ఆ రాళ్ళు వజ్రాలని తెలుస్తుంది. అప్పుడు ఆ పొలం నిండా ఎకరాల కొద్దీ ఆ నేలంతా వజ్రాలతో నిండి ఉంటుందని తెలుస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే
ఇందులో ఆరు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం సరైనదైతే మన కాళ్ళ కింద ఎకరాల కొద్ది వజ్రాలు నిండిన నేల మీద నడుస్తున్నామని తెలుసుకుంటాం. తన చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయని గుర్తిస్తాడు, అంటే తెలుసుకుంటాడు. అవకాశం ఎప్పుడు తన కాళ్ళ కిందే ఉంటుంది. తన ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. తను చేయవలసిందల్లా తన చుట్టుపక్కల ఉన్న అవకాశాలను గుర్తించడమే. అలా గుర్తించిన వ్యక్తి దూరపు కొండలు ఎప్పుడు నునుపుగానే కనిపిస్తాయి. మనం దూరపు కొండల్ని చూస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు మన ప్రాంతంలోని కొండలకేసి ఆశగా చూస్తుంటారు. మనం ఉన్న చోటికి రావడానికి మనలాగే వాళ్ళు ఉబలాట పడుతుంటారు. అవకాశం తలుపు తట్టినప్పుడు తెలుసుకోలేని వాళ్ళు ఆ చప్పుడు విని తిట్టుకుంటారు. మనుషులు చేజారిపోతున్న అవకాశాలని సులభంగా గుర్తిస్తారు, కానీ అవి అందుబాటులో ఉండగా వాటిని గుర్తించరు. అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది, ఆ తర్వాత వచ్చేది మొదటిదానికన్నా పనికిమాలదైనా కావచ్చు లేదా గొప్పదైనా కావచ్చు, కానీ అటువంటిది మాత్రం కాదు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే తర్వాత తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ పనైనా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏ పనైనా టైంకు చేయాలి అని. మీరు ఎంచుకున్న పని ఏదైనా సరే విజయానికి పునాది మనస్తత్వమే.